అమిత్ ఇంకా సోనాల పెళ్ళై 2 సంవత్సరాలు అయ్యింది. ఈ రోజు వాళ్ళిద్దరూ అమిత్ యొక్క పాత ఇల్లును అమ్మడానికి వారి ఊరికి బయలుదేరారు. ఇద్దరు వాళ్ళ కార్లో వెళ్తున్నారు. అప్పటికి చీకటైంది. నిర్మానుషంగా ఉన్న రోడ్డు మీద కార్లు తక్కువ వాల్యూమ్లో పాటలను ప్లే చేస్తూ కార్లో మాట్లాడుకుంటూ మంచి స్పీడ్లో వెళ్తున్నారు. అప్పుడే మ్యూజిక్ ని తగ్గించి అమిత్ అంటాడు, బేబీ నువ్వు చెప్పినట్లే నేను ఇల్లుని అమ్మడానికి రెడీగా అయితే ఉన్నాను, కానీ మనసు మాత్రం రావట్లేదు. సోనా మ్యూజిక్ ని ఆఫ్ చేసి, అమిత్ ఇల్లుని అమ్మితే మనకు చాలా డబ్బులు వస్తాయి, దాంతో మనం సిటీలో కొత్త ఫ్లాట్ కొనుక్కోవచ్చు, అయినా కూడా ఆ ఇల్లు మూసేస్తుంది, ఇంకా మనం కూడా ఎప్పుడు అక్కడికి వెళ్ళం కూడా, అందుకే అమ్మడమే మంచిది. నీకు గుర్తుంది కదా ఆ రోజు మనం ఆ ఇంట్లో ఏం చేసాము? సరే అయితే నువ్వు అనుకున్నట్లే చేద్దాం, కానీ ఆ రోజు జరిగిన దాని గురించి ఆలోచిస్తే నాకు ఇప్పటికీ భయంగా ఉంది. ఏంటి యార్, నువ్వు మొత్తం మూని పాడు చేసేసావు. ఒకవేళ మనం ఆ రోజు అలా చేయకపోయింటే ఈ రోజు మనం ఇల్లు అమ్మే వాళ్ళమా? అంత తలరాత ఎక్కువగా ఆలోచించకు. సోనా మళ్ళీ మ్యూజిక్ ని పెంచి పాటలు వింటోంది. ఇంకా ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తనకి తెలియనే లేదు. కొద్దిగా సేపు తర్వాత అమిత్ కార్ ని ఆపుతాడు. సరిగ్గా వాళ్ళ పాత ఇల్లు ఎదురుగా. అది చాలా పెద్ద ఇల్లు, చూడడానికి పెద్ద బంగ్లాలా ఉంది. అమిత్ సోనాను తట్టి లేపుతాడు. సోనా లేస్తుంది, ఇంకా కారులో నుండి దిగుతుంది. ఇద్దరు కారు నుండి బయటికి వచ్చి వాళ్ళ ఇల్లును చూస్తున్నారు. అప్పుడే సోనా అమిత్ దగ్గరికి వచ్చి ఇంకా తన పక్కన నిల్చుని అంటుంది, అమిత్ ఇల్లు కాదు ఇది పెద్ద బంగ్లో, ఒకవేళ ఆ రోజు మనం ఆ పని చేయకపోయింటే ఈ రోజు ఈ బంగ్లో లాంటి ఇల్లు మనదయ్యేది కాదు కదా రాజా గారు. సోనా అమిత్ కి అలా చెప్తూ అమిత్ వైపు చూస్తుంది. ఇంకా తను చూస్తుంది. అకస్మాత్తుగా అమిత్ తన శరీరం నుండి మాయమైపోయిందని అది చూసి తన గట్టి గట్టిగా అరుస్తుంది. అప్పుడే తన అరుపుని విని అమిత్ కార్ బ్రేక్ ని వేస్తాడు. అప్పుడు సోనా నిద్ర నుండి లేస్తుంది. నిజానికి తను అప్పటి వరకు కల కంటోంది. ఏమైంది సోనా, నీకేమి కాలేదుగా? నేను ఇప్పుడు ఒక భయంకరమైన స్వప్నాన్ని చూశాను. సరేలే, నువ్వు సరైన టైంకి లేచిపోయావు, ఇదిగో మన ఇంటికి వచ్చేసాం అలా చెప్పి అమిత్ కార్ నుండి బయటికి వస్తాడు. ఇద్దరు భార్య భర్తలు ఇంటి లోపలికి వెళ్తారు. ఆ ఇల్లు చాలా సమయం నుండి మూసి ఉంచినందుకు అక్కడ చాలా దుమ్ము ఇంకా స్పైడర్ వలలు ఉన్నాయి. చూడ్డానికి ఆ ఇల్లు అతి భయంకరంగా ఉంది. ఇద్దరు ఆ రూమ్ ని క్లీన్ చేసి అదే రూమ్ లో ఆ రాత్రి నిద్రపోవాలనుకుంటారు. ఎందుకంటే రేపు మనం ఇల్లు అమ్మి వెళ్ళిపోదాం. చాలా చీకటి, ఇంకా దూర ప్రయాణం చేసి వచ్చినందుకు ఇద్దరు బాగా అలసిపోయి నిద్రపోతారు. రాత్రి వేళ సరిగ్గా 3 గంటల సమయంలో అమిత్ కళ్ళు తెరిచాడు. అతను చూశాడు సోనా బెడ్ మీద లేదని. సోనాని చూడ్డానికి హాల్ లోకి వెళ్తాడు. అతను చూశాడు కిచెన్ లో లైట్ ఆన్ చేస్తుందని. అతను అక్కడికి వెళ్తాడు. ఇంకా చూస్తాడు సోనా ఏదో వంట చేస్తోంది. అది చూసి అంటాడు, ఏమైంది నీకు, ఆకలిగా ఉందా ఏంటి? సోనా ఏ ఆన్సర్ ఇవ్వదు. అయితే అమిత్ నీళ్లు తీసుకుని అక్కడి నుండి తన రూమ్ లోకి వచ్చేస్తాడు. అక్కడికి వచ్చిన వెంటనే చూస్తాడు సోనా బెడ్ మీద నిద్రపోతోందని. అయితే అక్కడ కిచెన్ లో ఎవరు అని ఆలోచించి నిద్రపోతున్న సోనాని లేపుతాడు. ఇంకా బయట జరిగిందంతా తనతో చెప్తాడు. అప్పుడు సోనా అంటుంది, ఇదంతా నీ కలాయే ఉంటుంది, పద ఇప్పుడెళ్ళి నిద్రపో, నేను నీ తలపై మసాజ్ చేస్తాను, అందువల్ల నీకు త్వరగా నిద్ర వస్తుంది. అమిత్ ఎక్కువగా ఆలోచించకుండా నిద్రపోవడానికి బెడ్ మీద పడుకుంటాడు. ఇంకా సోనా తన తలని నొక్కుతుంది. ఇంకిప్పుడు అమిత్ మెల్ల మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. అతను నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా అతని కళ్ళు తెరుచుకుంటాయి. అప్పుడే అతను చూస్తాడు అదే సోనా తల మాయమైంది. ఇంకా సోనా చేతిలో ఒక పదునైన కత్తుంది, దాన్ని అమిత్ మెడ దగ్గర పెట్టుంది. అప్పుడే అమిత్ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తాడు. ఇంకా భయంతో సోఫా వెనక దాక్కుంటాడు. చాలాసేపు ఎవరి గొంతు వినిపించకపోవడంతో ఊపిరి పీల్చుకుంటాడు.
ఆ తర్వాత సోఫా వెనకాల నుంచి లేచి చూస్తే అక్కడ సోనా యొక్క శవం పడి ఉంది. దానికి తల ఉండదు. ఇది చూసి అమిత్ చాలా భయపడతాడు. ఇప్పుడు అతను ఏం చేయాలో అతనికి అర్థం కాదు. అప్పుడే తనకి ఒక తల నరికిన దయ్యం కనిపిస్తుంది. దాని చూసి అతను అంటాడు, నువ్వు ఇక్కడ కానీ నువ్వు అవును నేనే ఇక్కడ, ఎందుకంటే ఇది నా ఇల్లు. నీ భార్యనైతే నేను చంపేశా, ఇప్పుడు నీ వంతు. వదిలే నన్ను, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. అమిత్కి అతను చేసిన తప్పు గుర్తొస్తుంది. ఈ రోజు నుండి ఒక సంవత్సరం ముందు అమిత్ అతని యొక్క వితంతువు వదినతో కలిసి ఉండేవాడు. కానీ ఆస్తి కోసం అత్యాశతో అతని భార్యతో కలిసి ఆమె తలని నరికి ఆస్తిని వాళ్ళ పేరుపై రాయించుకుంటారు. అప్పుడు రోమా ఒక దెయ్యంగా మారింది. దెయ్యం అయిన తర్వాత ఆ దెయ్యం తన ప్రతీకారం తీర్చుకోవడానికి అమిత్ ఇంకా సోనా కోసం ఎప్పుడూ ఎదురు చూస్తుండేది. చివరికి ఈ రోజు వాళ్ళిద్దరూ వచ్చేశారు. తర్వాత అతని మాటలలో దెయ్యాన్ని నిమగ్నం అయ్యేలా చేసి ఆమె డోర్ వరకు వస్తాడు. తర్వాత అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వచ్చి అతని కార్ దగ్గరికి వస్తాడు. ఇంకా కారులో కూర్చున్న వెంటనే అతను గట్టిగా అరుస్తాడు, ఎందుకంటే అతని పక్కన సీట్ లో సోనది నరికిన తల్లని అక్కడ పెట్టి ఉంది. ఇది చూసి అతను ఏడ్చుకుంటూ కారు నుండి బయటికి వస్తాడు. అప్పుడే అతని భుజం మీద ఎవరో చేయి పెడతారు. వెంటనే అమిత్ తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించారు. అమిత్ ఇప్పుడు భయంతో ఒళ్ళంతా చెమటలు కారుస్తున్నాడు. అప్పుడే అతని పిచ్చిపాడిలాగా ఇల్లు వెనకాలన్న స్థలంలో కూర్చుంటాడు. ఇంకా ఏడ్చుకుంటూ అంటాడు, నన్ను క్షమించు, నన్ను వదిలే, నన్ను వెళ్ళనివ్వు, నాకు బ్రతకాలని ఉంది. అప్పుడే మట్టిలో నుండి ఎవరిదో చెయ్యి బయటకు వస్తుంది. ఇంకా పదునైన కత్తితో అమిత్ పై దాడి చేస్తుంది. ఇంకా నాలుగు వైపుల నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం అక్కడికి డీలర్ వస్తాడు. అతను అక్కడికొచ్చి ఇంట్లో ఎవరు లేదని చూసి తిరిగి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయింది చూసి నరికిన అమిత్ సోనా తలలు ఒకరితో ఒకరు అనుకుంటారు, ఒకవేళ మనం ఆశపడకపోయింటే మనం ఈ రోజు ప్రాణాలతో ఉండేవాళ్ళము. రోమా తన ప్రతీకారం తీర్చుకుంది. దానివల్ల తనకి స్వేచ్ఛ లభిస్తుంది. కానీ అమిత్ ఇంకా సోనాల మరణం కారణంగా ఇప్పుడు ఇల్లు హాంటెడ్ గా మారింది. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.